నెక్స్ట్ ప్రాబ్లం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ. సో ముందుగా ఇది ప్రాపరా ఇంప్రాపరా మనం చెక్ చేసుకోవాలి. న్యూమరేటర్లో హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ టూ ఉంది. డినామినేటర్లో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇట్లా ఫ్యాక్టర్స్గా ఉన్నప్పుడు రెండిట్లలో ఉన్న హయ్యెస్ట్ పవర్స్ని మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ద హయ్యెస్ట్, ఇక్కడ ఎక్స్ ఈజ్ ద హయ్యెస్ట్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. సో న్యూమరేటర్లో హయ్యెస్ట్ పవర్ ఎక్స్ స్క్వేర్, డినామినేటర్లో కూడా ఆఫ్టర్ మల్టిప్లైయింగ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద హయ్యెస్ట్. సో రెండు కూడా ఎక్స్ స్క్వేరే కాబట్టి డిగ్రీస్ అనే విషయం ఉన్నాయి. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ టూ, డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఈజ్ ఆల్సో టూ. సో డిగ్రీస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, న్యూమరేటర్లో హయ్యెస్ట్ పవర్ ఎక్స్ స్క్వేర్, డినామినేటర్లో కూడా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద హయ్యెస్ట్ పవర్. సో బోత్ ఆర్ సేమ్. సో రెండు సేమ్ ఉంటే వాటి కోఎఫిషియంట్స్ తీసుకుంటాం మనం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వన్, డినామినేటర్లో కూడా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది. సో దానికి కోఎఫిషియంట్ కూడా వన్. అట్లా డిగ్రీస్ సేమ్ ఉన్నప్పుడు కోఎఫిషియంట్స్ తీసుకోవాలి. న్యూమరేటర్ హయ్యెస్ట్ పవర్ కోఎఫిషియంట్, డినామినేటర్ హయ్యెస్ట్ పవర్ కోఎఫిషియంట్. సో తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి యాస్టీస్గా ఎప్పట్లానే నోట్ చేస్తాం మనం. దీస్ టూ ఆర్ లీనియర్ ఫ్యాక్టర్స్. సో ఎక్స్ పవర్ వన్, ఎక్స్ పవర్ వన్, అట్లా ఎక్స్ పవర్ వన్ ఉంటే వాటి మనం లీనియర్ ఫ్యాక్టర్స్ అంటాం. ఒక్కొక్క లీనియర్ ఫ్యాక్టర్కి ఒక్కొక్క కాన్స్టెంట్ మనం తీసుకుంటాం. సో ఏ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ b బై ఎక్స్ మైనస్ టూ. ఓకే, నౌ టేక్ ఎల్సిఎం. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ద ఎల్సిఎం. సో ఈ రెండు కూడా ఇక్కడికి వచ్చేస్తే వన్ బై వన్ అంటే వన్నే. సో వన్ ఇంటూ అంటే ఎల్సిఎం మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ, ఇక్కడ ఒక ఎక్స్ మైనస్ వన్ ఉంది. సో ఏదైతే ఉన్నదో దాన్ని వదిలేసి లేనటువంటి దాన్ని మనం పైకి తీసుకోవాలి. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ బి ఇంటూ, ఇక్కడ ఎక్స్ మైనస్ టూ ఉంది. సో ఎక్స్ మైనస్ వన్ లేదు కాబట్టి అది పైకి వచ్చేస్తుంది, ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ వన్. సో క్యాన్సిల్ ద డినామినేటర్స్, డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దెర్ఫోర్ వి గెట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ, సారీ, ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ వన్. సో పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ జీరో వస్తుంది. వన్ మైనస్ వన్ జీరో, ఇక్కడ కూడా వన్ మైనస్ వన్ జీరో. సో డైరెక్ట్లీ యూ గెట్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో లెఫ్ట్ సైడ్ వన్ స్క్వేర్ అంటే వన్ను. సో ఇక్కడ వన్ మైనస్ వన్ జీరో కాబట్టి జీరో ఇంటూ అంటే జీరో వస్తుంది. ఏ దగ్గర వన్ మైనస్ టూ అంటే మైనస్ వన్, బి దగ్గర వన్ మైనస్ వన్ అంటే జీరో. సో మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. నెక్స్ట్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ. సో ఇది జీరో చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో టూ స్క్వేర్ అంటే ఫోర్, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ టూ మైనస్ టూ జీరో వస్తుంది కాబట్టి జీరో ఇంటూ జీరో. అట్లానే ఏ దగ్గర టూ మైనస్ టూ అంటే జీరో వస్తుంది. సో బి దగ్గర టూ మైనస్ వన్ అంటే వన్ వచ్చేస్తుంది. దెర్ఫోర్ బి ఇంటూ వన్, బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్. దెర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్. దెర్ఫోర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వన్ అంటే వన్ ప్లస్ ఏ, ఏ అంటే మైనస్ వన్, మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ బి అంటే ఫోర్ బై ఎక్స్ మైనస్ టూ. సో దట్ ఈస్ ద ఆన్సర్.